గతంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పిండు మేము ఒక్క పూట కడుపు కట్టుకుంటే రైతు బంధు పూర్తి ఇస్తాం ఇస్తామని. రైతులారా గమనించండి, మీ రైతు బంధు పూర్తిగాలే రాష్ట్ర ఆదాయం తగ్గింది. ఎవరి కడుపులోకి పోతుంది, ఎవరు కడుపు నింపుకుంటున్నారు? కడుపు గాల్చుకొని పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ మంత్రుల, బీఆర్ఎస్ శాసనసభ్యుల, బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా అర్థం చేసుకోవాలి. వాళ్ళే చెప్పారు, వాళ్ళ లెక్కలే, ప్రభుత్వ అధికారుల లెక్కలే. ఇప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే 4000 కోట్ల పైగా ప్రభుత్వ ఆదాయం తగ్గింది అన్నమాట. వాస్తవానికి పెరగాలి. ప్రతి సంవత్సరం 17-18% పెరుగుదల చూపించినాం మేము, పెరుగుదల చూపించినాం. దాని ప్రకారం ఇంకా 1000 కోట్లు పెరగాలి. వాస్తవానికి అటువంటిది ఏమైనా కరోనా వచ్చిందా తగ్గడానికి? ఎందుకు తగ్గుతుంది ఆదాయం? కరోనా లాంటి విపత్తులు వచ్చిన కాలంలో కూడా మైనస్లోకి పోలే మేము, నెగిటివ్లోకి పోలే. కానీ ఇవాళ ఆదాయం తగ్గింది అంటే రాష్ట్ర ప్రజలేం రోజు తినటం ఆపలే, ఖర్చు పెట్టడం ఆపలే, అన్ని రకాల ట్యాక్సులు రావాల్సి ఉండే. కానీ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, పేద ప్రజలకు చెందాల్సిన ఆదాయం, రైతుల రుణమాఫీకి ఉపయోగపడాల్సిన పైసలు, లేదా 2000 నుంచి 4000 చేయాల్సిన పెన్షన్కు రావాల్సిన పైసలు, లేదా మహిళలకు ఇస్తున్న 2500 నెలకి ఇవ్వాల్సిన పైసలు, మా ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 అంటే నెలకు 1000 రూపాయలు ఇస్తారన్న పైసలు, మా రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామని చూపించిన పైసలు, లేదా మా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకి అదనంగా రావాల్సిన తులం బంగారం కొనాల్సిన పైసలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకుల జేబులోకి పోతున్నాయి. అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది అని చెప్పి దొంగ ఏడుపు ఏడ్చి ఈరోజు రాయించి పథకాల నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు, వీళ్ళు తింటున్నారు, వీళ్ళ జేబులు నింపుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపిన వాళ్ళుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము మా కడుపులు కట్టుకొని పనిచేసినాం, వచ్చే ప్రతి రూపాయిని ప్రభుత్వానికి వచ్చే పద్ధతుల్లో పనిచేసినాం, ఎక్కడ అవినీతికి చిన్న అవకాశం లేకుండా పనిచేసినాం, దానితో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూ పోయినాం. కానీ ఇవాళ మీరు మీ జేబులు నింపుకుంటూ ప్రభుత్వానికి పైసలు రాకుండా చేసి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా చేసినారు, ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. కరెంటు కోతలు ఉత్తగానే రావడం లేదు. కరెంట్ ఇవ్వాలంటే ప్రతి మనిషికి, ప్రతి వినియోగదారునికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలంటే ఎంత ధరైనా పెట్టి కొనాలి. మేము ఆ రోజు ఆ రకంగా చేసినాం. కేసీఆర్ గారు రైతులకు 8 గంటలు చాలు, 9 గంటలు చాలు అని చెప్పి కొంతమంది అన్నా, ఎట్టి పరిస్థితులలో నేను ఒప్పుకోను, మిగతా వినియోగదారులకు ఏ పద్ధతులు ఉంటుందో 24 గంటలు కరెంటు రైతాంగానికి కూడా అందుబాటులో ఉండాలి, వ్యవసాయమే ముఖ్యమని చెప్పి ఆ రకంగా రైతులకు కూడా 24 గంటలు కరెంటు అందుబాటులో తెచ్చి ఉంచి రైతుల ఆదాయం దాంతోపాటు ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచారు. కానీ ఇవాళ కరెంటు కొంటే పైసలు దండగా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి 24 గంటల కరెంటు? అందులో మాకు కమిషన్లు ఏమి రావు కదా, ఎక్కడైనా కమిషన్లు ఇచ్చే కాడ ఈ పైసలు వాడవచ్చు అని చెప్పి కరెంటు కొనకుండా డబ్బులు మిగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాంతోనే కరెంటు కోతలు వస్తున్నాయి. కాంగ్రెస్ అంటే ఏందో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు రైతాంగానికి, ప్రజానీకానికి. కరెంటు కోతలతోని, లో వోల్టేజ్తోని ఇవాళ ఏ ఊరికి పోయినా రైతులు చెప్తున్నారు స్పష్టంగా, సార్ ఈసారి 3 సార్లు గాలిపోయింది నా మోటార్. ప్రతి ఊర్లో రోజుకొక ట్రాన్స్ఫార్మర్ అయినా కాలిపోతూ ఉంది. మొన్న నేను రామలా తండగ పోయినా, పేరుతో సహా చెప్తా ఉన్నా, రామలా తండగ పోయినా మొన్న సాయంత్రం. అక్కడ ఒక రైతు చెప్తున్నాడు వచ్చి నాకు, అయ్యా నేను ఎడ్ల బండి కొరకే 10000 ఖర్చు పెట్టినా అన్నాడు. మన మోటార్ కాలిపోతే ఎడ్ల బండి కొరకే 10000 ఖర్చు పెట్టినా అన్నాడు. ఎందుకు, ఎడ్ల బండికి ఏం సంబంధం మోటార్ కంటే? పొలం మధ్యలో ఉంటుంది నా మోటారు, చుట్టుపక్కల రైతులు, వేరే రైతుల పొలాలు ఉంటాయి. ఆ పొలంలోకి ఆ మోటార్ ఎత్తుకురావాలంటే ట్రాక్టర్ తీసుకపోతే పొలం అంత ఖరాబ్ అవుతుంది, రానివ్వరు. ఎడ్ల బండి అయితే కనీసం కొంచెం తక్కువ నష్టంతోనే వస్తుంది, అందుకని ఎడ్ల బండి కిరాయి తీసుకుంటున్నా. 3 సార్లు కలిపేరికి దాదాపు 10000 రూపాయలు నేను ఎడ్ల బండికి పెట్టిన కిరాయి, మోటార్ కాలిన ఖర్చు కాక, మోటార్ రిపేర్ ఖర్చు కాక. ఇది ఒక గిరిజన రైతు నాకు చెప్పిన మాట, సూర్యాపేట పక్కన రామలా తండ అనే పేరు కూడా చెప్తున్నా, నేను ఉత్తరని ఆరోపణలు చేస్తలేను.
ఇది ఆయన ఒక్కరి బాధ కాదు, ఇవాళ తెలంగాణ రైతులందరి బాధ. హైదరాబాదులో కరెంటు పోవడాన్ని మీరందరి అనుభవంలో ఉంది, ఇక్కడ కూర్చున్న మీడియా మిత్రులందరి అనుభవంలో ఉంది. మా దగ్గర కరెంటు పోవట్లేదని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కరు లేరు. స్వయంగా నా ఇల్లు, నేను ఇప్పుడు ఇంటున్న నివాసం ఉంటున్న ఇల్లు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. కరెంటు పోతే పోయింది, వీళ్ళు ఇచ్చే కరెంటుతో నా జనరేటర్ ఖరాబ్ అవుతుంది. సెకండ్లా ఒకటే నిమిషంలో 3 సార్లు పోతుంది వస్తుంది. ఎందుకు పోతుంది, ఎందుకు వస్తుంది సమాధానం లేదు. లో వోల్టేజ్తోని సిస్టమ్స్ దెబ్బతింటున్నాయి, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దెబ్బతింటుంది, దాంతో పడిపోతుంది చెప్తున్నారు. ఎందుకు, ఏం జరిగింది? వరుసగా 10 ఏళ్ళు అద్భుతంగా ఎక్కడ చిన్న సమస్య రాకుండా మేము నడిపించి ఇచ్చిన వ్యవస్థ ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఉద్యోగస్తుల దగ్గర ఎక్కడ తప్పుండదు, ఉద్యోగస్తుల మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లైంట్ చేస్తే ఇంటికి వెళ్ళి భయపెట్టించమని చెప్పి ఉద్యోగస్తుల మీద ప్రెషర్ పెడుతున్నారు. కానీ తప్పు ప్రభుత్వానిది. సరిపోయిన విద్యుత్ కొనకుండా, డిమాండ్కి తగ్గ విద్యుత్ కొనకుండా మీరు విద్యుత్ కొనుగోలు తగ్గించడం వల్ల లో వోల్టేజ్ సమస్య వస్తుంది, దాంతో మోటార్లు కాలిపోతున్నాయి, ఇళ్ళల్లో వస్తువులన్నీ కాలిపోతున్నాయి. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మధ్యకాలంలో చాలామంది అనుభవంలోకి వస్తుంది. మా ఇంట్లో టీవీ కాలిపోయిందని, మా ఇంట్లో ఫ్యాన్ కాలిపోయిందని, ఏసీ పోయిందని, లేదా కుక్కర్ పోయిందని రకరకాల విషయాలు చెప్తున్నారు ప్రజలు. ఇది పాలన చేతగా కూడా మీరేం చేసే పని లేదు. చేయవలసిన సిబ్బంది మస్తుగా మంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వానలు, వరదలు, తుఫానులలో కూడా పనిచేసి అద్భుతమైన ఫలితాలు తెచ్చింది తెలంగాణ విద్యుత్ సిబ్బంది. ఎక్కడ వాళ్ళ పని విధానంలో లోపం లేదు. వీళ్ళ పాలకుల చేతగాంతానం, వీళ్ళ కుట్ర, విద్యుత్ మీద పెట్టే ఖర్చులో, విద్యుత్ కొనుగోలులో ఎక్కడ రూపాయి వచ్చే అవకాశం లేదు కాబట్టి కమిషన్ రాని పని మేమెందుకు చేయాలని చెప్పి ఆ డబ్బుల్ని ఎక్కడో కమిషన్ వచ్చే కాడ ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకే విద్యుత్తులో ఈ తేడాలు వస్తూ ఉన్నాయి. చేయాల్సిన పని బట్ చేసే పరిస్థితి లేదు. ఒడ్ల కొనుగోలు ఇంకా గందరగోళంగా ఉంది. సన్న ఒడ్లకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు వాస్తవానికి దొడ్డొడ్లకే మీరు బోనస్ ఇస్తామని రాసిచ్చింది. దొడ్డొడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి, సన్న ఒడ్లకు కూడా ఇవ్వాలి. సన్న ఒడ్ల కొనుగోలుకు సంబంధించి ఇంతవరకు మిల్లర్లతో అగ్రిమెంటే చేసుకోలేదు. క్వింటాకు ఎన్ని బియ్యం పెట్టాలి, అవుటర్ని ఎంత అనేది ఇప్పుడు కూడా నిర్ణయం కాలి. ఏ మిల్లర్ కూడా ఒక గింజ దించుకోవడానికి సిద్ధంగా లేడు, ఒక క్వింటా దించుకోవడానికి సిద్ధంగా లేడు. పత్తి రైతుల్ని గాలికి వదిలేసిండ్రు. అసలే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది పత్తి రైతుకు. భారతదేశంలోనే అత్యంత నాణ్యత కలిగిన మన పత్తికి తక్కువ నాణ్యత కలిగిన గుజరాత్ పత్తికి, గుజరాత్ పత్తికి ఏమో 8200 ఎంఎస్పీగా నిర్ణయం చేసిండ్రు. దానికంటే మంచి క్వాలిటీ ఉన్న తెలంగాణ పత్తికి 7500 రూపాయలు ఎంఎస్పీగా నిర్ణయం చేశారు. కేంద్రం అట్ల మోసం చేసింది పత్తి రైతుల్ని. ఆ 7500 కూడా ఇప్పటి వరకు ఒక క్వింటా పత్తి కొనలేదు తెలంగాణలో. కానీ ఇప్పటికే 1000 క్వింటాలు, 1000 క్వింటాలు రైతులు 5000కి అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది, అమ్ముకుంటున్నారు. తేమ శాతం సరిగా లేదని, ఇంకొకటి లేదని ఉంకబెట్టి ఇదంతా కూడా దళారులతోని కుమ్మక్కై ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేస్తున్న మోసం.